హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెఎం డబ్ల్యూఆర్ నాచే బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను అండి సో ఈ వీడియోలో నేను హోమ్ మేడ్ గీ చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ మొత్తం చేస్తుంటారు నాకు కూడా ఈ ప్రొసీజర్ తెలియదు సో ఇది చాలా సింపుల్ అండి మనం కూడా చేసేయచ్చు అనమాట సో మనం ఎవ్రీ డే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హోమ్ మేడ్ కాబట్టి హెల్దీ అని కూడా చెప్పవచ్చు అనమాట సో బయట అది మనకు తెలియదు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏంటో సో ఇది మనము ఎవ్రీ డే పాలు వే కాసిన తర్వాత చల్లారాక మీడ మీగడ వస్తుంది కదా సో ఆ మీగడ తీసి స్టోర్ చేసుకుంటూ ఉండాలి రోజుకింత రోజు పొద్దున సాయంత్రం వస్తుంది కదండి సో అది ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఒక ట్వంటీ డేస్ తర్వాత దాన్ని తీసి మనం ఇలా చేసే నెయ్యికి చేసే ముందు మనము ఒక వన్ అవర్ ముందు పెట్టుకోవాలి తీసి పెట్టాక కొంచెం కూలింగ్ ఉన్నప్పుడే దాన్ని మొత్తం వాటర్ వేసి ఇట్లా మజ్జికవ్వంతో చిలికినట్టు చేయాలన్నమాట సో ఇట్లా కొంచెం చిలికాక అందులో కూల్ వాటర్ వేయాలండి కూల్ వాటర్ వేస్తే కనుక మీగడంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది సో ఇట్లా మనం కలుపుతూ ఉండాలి కొంచెం అంటే మీగడ అంతా ఇదైపోయి అందులో వెన్న అంతా పైనకి వచ్చే వరకు మనం మంచిగా చిక్ కలుపుతూ ఉండాలన్నమాట సో ఇది బాగా తెలిసిన వాళ్ళకి చేస్తే మనం కూడా ఈజీగా చేయవచ్చు సో ఇది కవ్వం లేకపోతే మన ఇది ఉంటుంది కదా స్పూన్ తోటి కానీ కూడా ఇట్లా తిప్పినట్టు చేస్తే వస్తుందనమాట బట్ మజ్జికావం అయితే మనకి ఈజీ ఇట్లా తిప్పుకుంటూ చేసేయచ్చు సో ఇట్లా చల్లనీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మీగడ మీగడ కాదు వెన్న అనేది మంచిగా ఫామ్ అవుతుంది అనమాట చూడండి చూపేసిన విధంగా ఇది మొత్తంగా చేశారనమాట సో నెయ్యి కూడా టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వాసనకే మనకి నెయ్యి వేసుకుని తినాలి అన్నంత ఇది అనిపిస్తుంది చూడసారా వచ్చేసింది పైకి అంతా సో ఇంకొన్ని నీళ్ళు పోసుకుంటే ఇదంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మీ వెన్న అంతా అండ్ వెన్న కూడా చాలా బాగుంటుంది కదండి నేను చాలా ఇష్టం వెన్న సో నాకు యాక్చువల్గా వీడియోస్ పోస్ట్ చేయడం చాలా డిలే అయిందండి ఎందుకంటే నేను న్యూ జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట అంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నా మెటర్నిటీ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత నేను న్యూ జాబ్లో జాయిన్ అయ్యాను సో కొంచెం దానివల్ల నాకు టైమింగ్ అడ్జస్ట్ కాక డిలే అవుతుంది సో ఈ వీక్ నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి అండ్ ప్లీజ్ మీరు కనుక వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి మన ఇందులో చూపించిన విధంగా ఫామ్ అయిపోయింది వెన్న ఇట్లా రావాలన్నమాట ఇట్లా చిక్కగా వెన్న అంతా ఒక దగ్గరికి వచ్చేసేయాలి అండ్ ఇది వచ్చిన తర్వాత కూడా దీన్ని వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి ఈ వాటర్ అంతా వంపేసి వెన్న అంతా ఒక దగ్గరికి తీసేసి ఈ వాటర్ అంతా వంపేసి మళ్ళీ వాటర్ పోసి వెన్నను కడగాలన్నమాట ఎందుకంటే మనం అది మీగడంతా తీసి స్టోర్ చేస్తాం కదా కొంచెం స్మెల్ ఏమన్నా ఉంటే అనమాట సో ఇట్లా దగ్గరకు అనేసి మీగడ మీద వెన్న పడకుండా నీళ్ళన్నీ వంపేసేయాలన్నమాట నీళ్ళు వంపేసాక మళ్ళీ ఇంకొన్ని ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ దాన్ని వాష్ చేసినట్టు చేయాలి సో ఎందుకంటే నెయ్యి అనేది మనకు కమ్మటి వాసన రావాలి కదా సో ఆ మూడు కొంచెం మనం మీగడ తీసి పెడుతున్నాం కాబట్టి కొంచెం మిల్క్ వాసన డిఫరెంట్గా ఉంటుంది కదండి ఆ వాసన అంతా పోవడానికి దీన్ని వాష్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంకొన్ని వాటర్ పోసి వాష్ చేసేసి మళ్ళీ ఆ వాటర్ కూడా పంపేశాము డ్రైన్ చేసేసాక మీ ఇట్లా ఫామ్ అయిందండి చూడండి చాలా బాగుంది కదండి ఎమ్మీగా ఉంది ఇప్పుడు ఈ మీ ఈ సారీ మీ గడ అంటున్నాను నేను వెన్నను ఇట్లాగే తినాలనిపించేసి సో దీన్ని ఒక గిన్నెలో తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట సో స్టవ్ మీద పెడితే చూడండి ఇది వేడికి కరుగుతూ ఉంటుంది అనమాట వెన్న సో కొంచెం 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 ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు పెట్టాం కదండీ సో మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా కరిగిన తర్వాత ఇదంతా వైట్ మీగడలాగా ఉంటుంది కదా సో అదంతా అడుగుకుపోయి మనకి అదంతా వెన అడుగుకుపోయాక మనకి పైకి లాగా వస్తుంది అనమాట అదే నెయ్యి అంతా ఫామ్ అవుతుంది మనకి ఆయిల్ టైప్ వస్తుంది నెయ్యి అంతా ఇది మెల్లగా కొంచెం టైం పడుతుంది సో మెల్లమెల్లగా కరుగుతుంది చూడండి చూడండి సో బాయిల్స్ బాయిలింగ్ స్టార్ట్ అయింది కదండి సో ఈ నురుగులంతా పోవాలి మనకి నెయ్యి ఫామ్ అంటే నెయ్యి ఫామ్ అయింది అని తెలియడానికి నురుగులంతా పోవాలన్నమాట సో చూసారా మెల్లమెల్లగా నురుగులు కూడా పోతున్నాయి మెల్లమెల్లగా నురుగులు కూడా పోయాక మనకి కింద అదంతా అంతా అడుగుకంతా వైట్ వైట్గా ఫామ్ అవుతుంది సో ఆ వైట్ వైట్ అంతా మనకి బ్రౌన్ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్లో రా వచ్చాక అది కలర్ ఫామ్ అవుతుందో లేదన్నది మనకు తెలుస్తుంది అది బ్రౌన్ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్ నెయ్యి ఫామ్ అయిపోయినట్టు అనమాట చూసారా ఇంకొంచెం అది వైట్ వచ్చేసింది సో లైట్ బ్రౌనిష్ అవుతుంది చూడండి అండ్ చిటపట చిటపట్ట సౌండ్ కూడా వస్తుంది చూడండి సౌండ్ కూడా వస్తుందండి ఇది సో ఆ చిటపట సౌండ్ మనకు పోవాలన్నమాట సో మనకి నెయ్యి ఫామ్ అయింది లేదా అని తెలుసుకోవడానికి ఏంటంటే నీళ్ళు చలి చూడాలన్నమాట నీళ్ళు చల్లి చూస్తే మనం ఇప్పుడు నూనెలో నీళ్ళు వేస్తే టప్ టప్ సౌండ్ వస్తుంది కదండి సో ఆ సౌండ్ రావాలన్నమాట చూసారా నెయ్యి అయితే ఫామ్ అయిపోతుందండి వాసన కూడా భలే వస్తుందండి అసలు నెయ్యి వాసన అంటే నెయ్యి ఇప్పుడే అన్నం లేసుకుని తినాలి మంచి సువాసన వస్తుందండి సో ఫామ్ అయిపోయిందండి దీన్ని ఒక చిన్న క్యాన్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఇది తీసిన రోజు కాబట్టి ఇట్లా ఉంది సో మనకి కొంచెం కొంచెం నెక్స్ట్ డే అయ్యేటప్పటికి కొంచెం పూస పూస లాగా అవుతుందన్నమాట సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్